హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫామ్ వీడియో అన్నమాట. రీసెంట్గా ఫామ్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా హార్వెస్ట్ చేసామన్నమాట. ఇంకా వెళ్ళడమే కొంచెం లేట్గా ఈవినింగ్ టైంలో వెళ్ళాము. వెళ్ళి కొద్దిగా టీ తాగి ఫస్ట్ ఒక రౌండ్ మొక్కలన్నీ కూడా చెక్ చేసుకొని ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి అన్నీ టచ్ చేసి రావడానికి నాకు 1 అవర్ టైం పట్టింది. ఇక అయితే హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బెండకాయలు ఫుల్ ముదిరిపోయినాయి, లేతాయి, కట్ చేద్దాం. విత్తనాలు మీకు నేను ఈ వీడియోలో లాస్ట్లో యాడ్ చేస్తా, ఎన్ని విత్తనాలు స్టోర్ చే అంటే ఐ మీన్ ఎన్ని విత్తనాలు సేవ్ చేస్తున్నా అన్నది. మనము కనీసం డైలీ దింపాల్సి వస్తుంది బెండకాయ, లేకపోతే ఫుల్ ముదిరిపోతుంది చూడండి. ఇదేమో చెట్టు బెండ, ఇది ఎంత అయినా కూడా ముదరలేదు. రెడ్ బెండ్ ఏమో తొందరగా ముదురుతుంది. ఇదిగోండి అసలు కాయలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇదిగో ఇది కూడా ముదిరింది. ఇంకా ముదిరినాయన్నీ విత్తనాలకి ఏం చేద్దాం గోవిందమ్మా? గోవిందమ్మ ఏమంటుందంటే, ముదిరిన బెండకాయలు కూడా తెంచమ్మా, ఇవి ఉంటే మళ్ళీ మీకు కాయలు రావు, ఇవి ఎండకేసేసుకోవచ్చు అంటుంది. సో ఇవన్నీ దింపుదాం చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయి కాయలుగా. ఇక ఫుల్ వచ్చినాయి అసలు. ఇంక ఈ సైజు ఉన్న తెంపాలి మనం, మళ్ళీ వచ్చేసరికి ఇవి ఎండిపో మళ్ళా ముదిరిపోతాయి. ముదిరి అన్నీ మన దగ్గర ఎండకేసేస్తున్నా. ఈరోజు ఉన్న కాడికి బెండకాయలు అన్నీ దింపుదాం. ఇవి ఉండడంతో మనకి వేరే బెండకాయలు రావట్లే. ఇవి ఇట్లనే ఎండకేస్తే ఆటోమేటిక్గా మనకు విత్తనాలు రెడీ అవుతాయి. ఇంకొంచెం వర్షం సీజన్ స్టార్ట్ అయ్యే లోపల మీ అందరికీ పంపిస్తా విత్తనాలు. విత్తనాలు ఎవరెవరికి కావాలి అన్నది అందరు నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి అడ్రస్, ఇక్కడ పెట్టొద్దు. యూట్యూబ్లో అసలు ఎవ్వరు కూడా అడ్రస్ పెట్టకండి, అందరు కూడా ఇన్స్టాగ్రామ్కి వచ్చి సేమ్ లైఫ్ ఆఫ్ Swati21 ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మన వీడియో ఎండింగ్లో కూడా ఉంటుంది, చూసి అక్కడికి వచ్చి అడ్రస్ పెట్టండి. ఓకేనా? జస్ట్ నేను అందరికీ సెండ్ చేస్తా. ఇగోండి ఇందులో మంచివి మనం కూర వండుకొని మామూలు యూజ్ చేయాలి. ఈ బెండకాయలతో ప్రాబ్లం ఏంటంటే, ఇంకొక ప్రాబ్లము ఏమంటారు, చేతులన్నీ దురద దురద వస్తాయి ఇది ఎంపిన తర్వాత. కానీ తప్పదిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇన్స్టాలోనే పెట్టండి. ఇంకా ఒక 1 మంత్ అలా పడుతుంది నేను మీకు విత్తనాలు పంపించేసరికి, అట్లీస్ట్ 1 మంత్ అన్న అవుతుంది. ఎందుకంటే ఇంకా కొన్ని సీడ్స్ డ్రై అవుతున్నాయి, అందుకని ఇంకా కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని సీడ్స్ డ్రై అవ్వాలి. ఇవాళ కూడా బెండకాయ ఇవాళ కూడా తెంపినాము. ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు చెట్టు బెండ, ఇది ఆల్మోస్ట్ ఆలు రెడీ అయిపోయింది. ఇగో ఇది ఇట్లా అంటే వస్తాయి ఇప్పుడు. ఇగో చెట్టు బెండ, ఈ చెట్టు మీదనే ఎండిపోయింది చూసారా. ఇట్లా ఇట్లా అందరికీ సీడ్స్ మన దగ్గర ఉన్నంత వరకు అయితే నేను అందరికీ పంపిస్తాను. మళ్ళీ మీరు కూడా సేవ్ చేసుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకైనా ఇవ్వండి అట్లీస్ట్. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయన్నీ కూడా నాటు వెరైటీ, ఏవి కూడా హైబ్రిడ్ వెరైటీ కాదు. అన్ని సాయిలీల బ్లాక్స్ అండ్ మన ఎవరు మన విజయరామ్ గారి దగ్గర తెచ్చిన తెచ్చిన గింజలే మొత్తం మనవన్నీ కూడా. సో ఇవన్నీ నాట్ వెరైటీ కాబట్టి మీరందరూ కూడా సేవ్ చేసి మళ్ళీ మీ చుట్టుపక్కల వాళ్ళకైనా పంచండి. విత్తనాలు ఎంత పంచితే అంత మంచిది, ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గర సీడ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచో మళ్ళీ మనకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని బెండలో మొత్తం నేను మీకు ఎన్ని రకాలంటే 4 నుంచి 5 రకాల బెండలు పంపిస్తా. ఎర్రబెండ, రెగ్యులర్ బెండ, చెట్టు బెండ, ఏనుగు దంతం బెండ, వైట్ బెండ, 5 రకాలు పంపిస్తా మొత్తం. ఇంకోండి ఇవన్నీ ఎండబెడితే ఫుల్ విత్తనాలు. మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరు కూడా ఫోన్ నెంబర్స్ అడ్రస్లు ఏవి కూడా ఇన్స్టాగ్రామ్లో సారీ యూట్యూబ్ కామెంట్స్లో పెట్టొద్దు. సీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఎందుకంటే ఎక్కడైనా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అందరూ ఉంటారు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా పబ్లిక్ అవ్వకూడదు కాబట్టి
మీ సేఫ్టీ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లోనే మీ అడ్రస్ విత్ ఫోన్ నెంబర్ పెట్టండి, నాకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ కూడా చేస్తాను నేను పంపించేటప్పుడు మీ అందరికీ చూపించే పంపిస్తా. మళ్ళీ ఒక వీడియో చేసి ఎవరెవరికి పంపిస్తున్నానన్నది కూడా నేను ఒక వీడియో చేస్తా. అడ్రస్ అయితే కరెక్ట్గా పెట్టండి. ఇదిగోండి, ఇది కూడా విత్తనాలు రెడీ అయినాయి, గలగల అంటున్నాయి ఇలా సీడ్స్. ఇగోండి ఇవి చూడండి, వేణుగు దంతం బెండ ఎంత ముదిరిపోయినాయో. ఇవి కూడా ఇందులో ఒకటో రెండో పనికి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు సీడ్స్ కోసం పంపిస్తే చూడండి, ఈ ఒక్క దాంట్లో మనిషికి నాలుగు పంపించిన బొచ్చడు వెళ్తాయి. అమ్మ ఏం చెప్పిందో ఇన్నరా, ఒక్కొక్క గింజ పంపాలంట అందరికి. మళ్ళీ మీరు కూడా సేవ్ చేసి మళ్ళీ మీరు కూడా నలుగురికి పంచండి, ఎందుకంటే ఒకటే దగ్గర ఆగిపోవద్దు. వద్దు నాన్న వద్దు, వీడియో చూపించి నేను ఎంపుతాను. మీరు ఇగో ఇవి అందులేసిరా పోరా, ఎరే అందులేసిరా పో, ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ సీడ్స్ ఇంకా చూసిర్రా ఎంత మంది ఉర్రో నాకు. తెంపుతా నేను, తెంపుతా నేను, తెంపుతా మీరు కంగారు పడకండి. ఇగో ఇంతమంది ఉంటారు మనం కూరగాయలు తెంపితే, పట్టు తెంపుతా నాన్న, తెంపుతా చూసిర్రా. ఉంటాయి నాన్న అన్నిటికీ ఉంటాయి, పట్టు. దీనికి జలగుర లేకుంటారమ్మా, ఈ బెండ వేస్తాం చూడమ్మా, జలగుర జలగురు కొంచెం తీయలు తీయలు వస్తుంది కదా, దీనికి లేకుంటదమ్మా. మొన్న ఒకరోజు చేస్తున్నాం మంచిగా బాగుందా కూర, జిగురు లేదా. ఇగో మా గోవిందమ్మ చెప్తుంది, ఏనుగంతం బెండ నేను వారం అవుతుంది ఫామ్ కి రాక, ఒకరోజు దెంప వండిందంట అస్సలు జిగురు లేదంట బెండక. అందులేపో బుట్టలా ఉంటుంది కదా, బుట్టలే వాడు ఏమడుతుంటే అర్థం కాలే, ఏడేయాలన్నది ఒకటే అర్థం అన్నారు. పట్టుకోరా బుట్టిలైపోరా. ఇగో ఒక్క చెట్టుకే ఎన్ని వెళ్ళినాయి బొచ్చడి వెళ్ళినాయి. సపరేట్ గా పెట్టుకోరా చిట్టి, సపరేట్ గా పెట్టు ఈ బెండకాయలు ఆ బెండకాయలు సపరేట్ చేయండి. కొట్టుకోవద్దు అంత ఆగం చేయొద్దు, పట్టుకో వేసిరాపో. బాగా ముడత ముడత కొట్టుకోకండి. ఇగో ఇదొకటే చెట్టు ఆల్మోస్ట్ కిలో పైన అయిపోయినాయి పో. ఇగోండి ఇక్కడ తీగ, ఇగోండి ఇక్కడ దోసకాయలు వెళ్తున్నాయి, రెండు దోసకాయలు పప్పు దోసకాయలు, ఒకరోజు పప్పుకాయ. ఈ తీగ కూడా ఎండిపోతున్నట్టుంది కదమ్మా. ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది, బలం తగ్గింది, సైజ్ తగ్గుతుంది కదమ్మా. ఇది ఇగోండి మూడు పప్పు దోసకాయలు వెళ్ళినాయి ఒక రోజు అయితే మనకి, మూడు పప్పు దోసకాయలు. ఇగోండి ఇది చూపిరా, ఇదిగో గోరుచిక్కుడు కాయలు అన్ని. ఏమంటావు గోవిందమ్మ నేను ఇదెంపుతే జీడేస్తానంట నేను ఇదెంపుతే, అందుకే నాకు ప్రతిసారి ఇవి మాత్రం గోవిందమ్మ మీద ఎంపిస్తుంది. ఇవి కూడా నాటు, ఇవి కూడా గింజలు చేసినాం కదా గోవిందమ్మ మనం విత్తనాలు, ఇవి కూడా విత్తనాలు చేసినాం. ఇవి కూడా నాలుగు నాలుగు పంపిస్తా మీకు, ఒక్కొక్కళ్ళకి నాలుగు నాలుగు పంపిస్తే మీరు రెడీ చేసుకోవచ్చు. అది సంగతి వీటిది. కొంచెం మునగాకు కూడా తెంపుకుందాం, ఈ లోపల గోవిందమ్మ వాళ్ళు అవి తెంపుతారు రండి. నీకిట పంపిస్తారా, మునక్కాడలు. ఇగో పూత వస్తుంది చూడండి, మునగ చెట్టుకి ఇప్పుడిప్పుడే ఇగో పూత వస్తుంది మంచిగా. ఇగో పూత వస్తుంది, నెక్స్ట్ అయితే ఈ రెడీ అయితే ఈ లోపలనైతే మునగ ఆకు తెంపుదాము. వద్దు నాన్న నేను తెంపుతాకు, మళ్ళీ నువ్వు పూత తెంపుతావు, ఆకు పూత తెంపు. నేనంటే నేనని రెడీగా ఉంటారు ఇల్లు పిల్లలు అయితే. నాన్న మొన్ననే ఇక మనం చెట్టు పెట్టింది, ఇక అట్లా నన్ను క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు నాయన కాలు తిరుక్కుంటా. ఈ మునగాకు మీరు కూడా తెచ్చి పెట్టుకోండి, నెక్స్ట్ మనం చూపించే డైట్ రెసిపీలో ఒకరోజు మునగాకు జ్యూస్ వస్తుంది అండ్ మునగాకు తర్వాత కర్రీ కూడా వస్తుంది. సో తెచ్చి పెట్టుకోండి, లేకపోతే అసలు ఈ వీడియో పెట్టే లోపల ఆ వీడియో రిలీజ్ అయిద్దేమో. మోస్ట్లీ ఇది రేపే పెడదామని అనుకుంటున్నా. చాలు అమ్మ పొద్దున్న పచ్చుకున్నాయి తెంపు రే, ఇది చాలు. ఇది మునగాకు, ఇంత మునగాకు చాలు. పో నాన్న బుట్టలు పెట్టుకో, పక్కకి ఆ బుట్ట నిండితే వేరే పక్కన బెంచ్ మీద పెట్టు నాన్న. ఇక అంతే, ఇంకట్టు బెండకాయలు ఉన్నాయి తెంపుదాం రండి.
పోయిందమ్మా, అది గోంగూర కూడా నువ్వే తీసుకోనమ్మా. గోంగూర తెల్లొద్ది ఎల్లొద్దిది. ఇదిగోండి, ఇదంతా ఇవన్నీ టమాటో చెట్లు మళ్ళీ కొత్తగా నారేసినాం అన్నాం కదా. ఇగో ఇవన్నీ టమాటో పెట్టు నాన్న, అడబెట్టు. ఇవన్నీ టమాటో నారేసినాము. ఇగోండి ఇక్కడ చూస్తే ఇది గోంగూర, ఇదేమో ఇదంతా తెల్ల గోంగూర. ఇది కూడా ఫుల్ ఉంది ఇప్పుడు. ఇది గోంగూర పోయిందమ్మా, ఇది ఎంతది. ఇదంతా తెల్ల గోంగూర. ఇదిగోండి ఇదంతా ఎర్ర గోంగూర. ఈ సెటప్ ఇదంతా ఇప్పుడు గోవిందమ్మ కట్ చేస్తుంది, మనం ఈ లోపల వేరే కట్ చేస్తున్నాం. రండి. అరే ఈ స్ప్రింక్లర్స్ బంద్ చేయకురా. ఇది గేట్ వాల్ బంద్. ఏ అట్లా పోదే, పోయిందా? సరేదా, ఇట్రాదా శిష్యు. ఇగోండి ఇది వాక్కాయ. వాక్కాయలు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్కటి కాసింది. ఇగోండి వాక్కాయ. ఆడ పిందెలు ఉన్నాయి నానా. ఇగోండి ఇవన్నీ పిందెలు పడుతున్నాయి ఇప్పుడిప్పుడే వాక్కాయలు. ఇంకా పప్పుకు పచ్చడికి చాలా బాగుంటాయి. ఇది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీంట్లో. తిందాము, బాగుంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. పండ్లు గోటు పోయే అంత పుల్లగా ఉంది. మొన్న పందిరి వేయించా కదా ఆ బీరకాయలు, లావు దింపుదాం. ఇదిగోండి ఆగునాను ఆగునాను. ఇంకో మా పిల్లలు నాకంటే ముందు. ఇంకోండి తీసుకోండమ్మా. ఇవన్నీ ఇంకా మస్తు పిందెలు ఉన్నాయి. ఇట్లా చూసి ఇంకోండి. ఇంకా పైన ఉంది చూడండి. ఇంకోండి ఇంకోండి బీరకాయలు లేతగా ఉన్నాయి. మనయ్య కాబట్టి పెద్దగా ముదిరే వరకు ఆగకుండా లేతగా ఉన్నప్పుడే తినేయచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇగోండి ఇక్కడ చూడండి, నీకు ఎన్ని ఉన్నాయి బీరకాయలు చూడండి. బేసిక్గా బీరకాయలు అంటే కాస్ట్లీ, బట్ ఇంకా ఆర్గానిక్ బీరకాయలు అంటే ఇంకా కాస్ట్లీ ఉంటాయి. చాలా ఉన్నాయి మనకి, ఈ వెరైటీ బాగా వస్తున్నాయి పందిరి దగ్గర. ఇగోండి ఇక్కడ కూడా ఒకటి బీరకాయ. ఇంకోండి ఇక్కడ ఒకటి కింద ఉంది చూడండి. ఇక్కడ 4-5 పాదులు ఉన్నాయి, అందుకే ఇంత బాగా ఇదైంది. ఇగోండి ఇక్కడ ఈ పిల్లలు, మేము, మా గోల హార్వెస్ట్. ఇగోండి ఈడ కూడా ఒకటి ఉంది. ఇగోండి కిందికి కూడా ఉన్నాయి బంతిపూలు. ఈడ మనం ఇంతకు ముందు మీరు ఇది అబ్జర్వ్ చేసిరా, ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చూపించాను కదా, ఇక్కడ పెద్ద బంతి చెట్ల నారులాగా ఉండేది కదా, ఆ చెట్లన్నీ తీసేసినాం అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా నారైంది. మళ్ళీ ఇవి పెద్ద మొక్కలు అవుతాయి. ఒక్కసారి ఇవి నాటు పెట్టుకుంటే చాలు, అవే పడి అవే మొలుస్తూనే ఉంటాయి. ఈ రెయినీ సీజన్లో భలే బ్యూటిఫుల్ ఉంటాయి ఇవైతే. ఇగోండి ఇది తెల్ల వంకాయ. ఇది వచ్చేసి ఈ వెరైటీ చాలా బాగుంటుంది, మీకు చాలా సార్లు చేసి చూపించిన. ఇగోండి ఈ వంకాయ వెరైటీ చాలా బాగుంటుంది. టమాటా వేస్తే ఇగోండి వీళ్ళు గోవిందమ్మ పిల్లలు, మీరు చాలా వీడియోస్లో చూసి ఉన్నారు కదా గోవిందమ్మ పిల్లలు. ఇక హార్వెస్ట్ అంటే వీళ్ళు ముందుంటారు అనమాట, మేంగోస్తాం మేంగోస్తాం అన్నట్టు. ఇగో నాన్న తెల్ల వంకాయలు. ఇగోండి ఇక్కడ బీరకాయలు ఇంకున్నాయి చూడండి. ఇగోండి ఇదొకటి ఉంది బీరకాయ, మర్చిపోయినా. ఇంకా ఆడోటి ఆడోటి ఇంకా కనిపిస్తుంది. ఇంకా పిందెలు అయితే బొచ్చడు ఉన్నాయి. ఇంకొక 2 డేస్లో మళ్ళీ ఒక 2 కిలోలు వెళ్తాయి. అన్ని పిందెలు ఉన్నాయి. ఇగోండి ఇంకా వేరే దగ్గర కూడా చెట్టు ఉంది, వాటికి కూడా ఉన్నాయి. కదండి ఇది మన దగ్గర ఉన్న పొప్పాయ చెట్లు అనమాట. ఇవి మొత్తం కూడా మన 4 ఫీట్ అనమాట మన దగ్గర ఉన్న పొప్పాయ. వద్దా గోవిందమ్మా, ఒక్కటి దింపుతా కూరకి. సో ఇది వచ్చేసి మన పొప్పాయ చెట్టు. వీటి స్పెషల్ ఏంటంటే ఇవి 4 ఫీట్ హైట్లోనే మనకు కాయలు వస్తాయి అనమాట. దీనివల్ల 2 అడ్వాంటేజెస్, అంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకవేళ మనం హైట్ పెరిగేటి పెట్టుకుంటే బాగా గాలి దుమారము, ఈ రెయినీ సీజన్లో గాలివానలు వస్తాయి కదా, అప్పుడు చెట్లు పడిపోతాయి, అదొకటి. రెండోది ఏంటంటే మనకు కాయలు దింపడానికి కూడా పైకి ఉంటాయి కదా, మనము ఏదైనా నిచ్చెన లాడర్ వేసుకోవాలి, లేదంటే కర్రతో ఇలా అన్నప్పుడు పండిన కాయ కింద పడ్డది అనుకోండి, మొత్తం నేలపాలైపోతుంది. ఇప్పుడు ఇదైతే మనం ఈజీగా చిన్న పిల్లలు కూడా ఇట్రారా, ఇప్పుడు ఈ హైట్ ఉన్న పిల్లలు కూడా ఈజీగా దింపొచ్చు అనమాట. సో అందుకనే మీరు పొప్పాయ ఇంట్లో పెట్టుకున్నా ఫామ్లో పెట్టుకున్నా ఇలా 4 ఫీట్ అంటే ఇస్తారు. ఈ వెరైటీ పేరు అయితే నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, నేను అడిగి ఇట్నే యూట్యూబ్లో చూసి 4 ఫీట్ హైట్ అని తీసుకున్నా. అయితే ఇవి ఇంకా మగ్గుతాయి, చెట్టు మీదనే పండుతాయి. కాకపోతే ఇది నేను మన డైట్లోకి ఒకరోజు కర్రీ చేస్తా దీన్ని, పులుసు, మన పప్పాయ పులుసు. దీంట్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయంటే ఇది నేను వండేట రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో కర్రీ కోసం పులుసు కోసం ఇది ఒకటి అయితే హార్వెస్ట్ చేసిన ఇప్పుడు పట్టు అదనమాట సంగతి. ఇదిగోండి ఇక్కడ కొంచెం పుదీనా ఉంది, మనకు పుదీనా తోటి కూడా ఒక డ్రింక్ ఉందన్నమాట మన డైట్లో, అందుకే దానికోసం తెంపుకుంటున్నా. నేను ఆ వీక్ ఏం చేస్తానో దాన్ని బట్టే వెజిటేబుల్స్ తెంపుతాబ్బా, వచ్చినాయి కదా అని కూడా అన్ని వెజిటేబుల్స్ తెంపను ఎందుకు వేస్ట్ అని. సో దానికోసం అయితే కొద్దిగా పుదీనా తెంపుదాం, అండ్ టమాటో రసము అట్లాంటి వాటిలో కూడా బాగుంటుంది. ఇట్లా ఇది కట్ చేసుకుంటా వద్దు నాన్న, నేను తెంపుతాను. ఇదేంటంటే ఇలా తెంపుకుంటూ పోతే వస్తూనే ఉంటుంది పుదీనా. కొంచెం మట్టి ఏమంటారు మెత్తగా ఉన్న ప్లేస్లో వేస్తే వేర్లు ఈజీగా పోయి మనకేంటంటే ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట పుదీనా. అమ్మా కూర చేయమంటావా పచ్చడి చేయమంటావా? మా గోవిందమ్మ పిల్లలు చూసిర్రు ఎట్లా అడుగుతారో, కూర చేసావా మేడం అంట అట్లా అడుగుతుంది. అది నా ఫేవరెట్ గర్ల్. ఇదన్నమాట సంగతి. ఇగోండి పుదీనా చూడండి, ఇంత తెంపినా ఇంకొక చోటు ఉంది, ఆడ కూడా కొంచెం తెంపుకుందాం. చాలే తెంపి పట్టుకో, నీడకు పెట్టున్నాను. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది కానీ ఇక్కడ ఇది ఇప్పుడైతే ఇది తెంపట్లే, వేరే దగ్గర మనకు చాలు ఉంది అక్కడ తెంపుకుందాము. అండ్ ఇక్కడ బీరకాయలు ఉన్నాయి రండి ఒకసారి. ఇవి తెంపుదాం రా. ఇగోండి బీరకాయ ఒకటి పట్టుకో. ఇగోండి ఇది ఇంకా ఈ చెట్టు ఇప్పటికే చాలా కాయలు ఇచ్చింది, మరి ఇంకా సీజన్ అయిపోతుందా ఈ పాదు పని అయిపోయిందా తెలియదు కానీ కొంచెం తక్కువ వెళ్తున్నాయి బీరకాయలు. ఇటువైపు కూడా ఉన్నాయి పిండలు ఉన్నాయి ఇంకా దీనికైతే. ఇగోండి ఇక్కడ ఒక పెద్ద కాయ ఉంది. ఇగోండి ఇవి మళ్ళీ సరికి అయితే ఈ బీరకాయలన్నీ ఈడ కూడా ఈజీగా ఒక కిలో వెళ్తాయి నెక్స్ట్ టైంకి. ఇగోండి ఇక్కడ ఒక పొడుగు బీరకాయ, మనం దీనికి స్పేస్ ఇస్తే చూసిరా మీకు లాస్ట్ టైం చూపించిన ఒక మూరంత సైజ్ వస్తున్నాయి ఇక్కడ అని బీరకాయలు. అవే చూడండి మూర ఈజీగా మూర. ఇగోండి ఇక్కడ కూడా పిందెలు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది సైజు ఈజీగా. నెక్స్ట్ టైం ఇక్కడ ఒక 2 కిలోలు వెళ్తాయి, ఇంక ఇటువైపు ఇంకో వచ్చాక ఇంకో 4 కనిపించినాయి. ఇగోండి ఇది చూడండి ఎట్లా పట్టుకుందో, ఇది అక్కడ పెట్టి ఈడ పెట్టిపోన్నాను గట్టి పెట్టుకో బిడ్డ. కొట్టుకుంటారు మేము పెడతామని అట్లారు మా పిల్లలు ఇదన్నమాట. అండ్ ఇక్కడ కూడా మొన్న పందిరి ఎక్స్టెండ్ చేసాం కదా, ఇక్కడ కూడా కాకర గింజలు అండ్ సొర గింజలు కొన్ని బెండకాయలు అట్లా వేసామన్నమాట. ఇది వైట్ బెండ ఈ సైడ్ కూడా పంపిస్తాం మీకు. ఇప్పుడు ఇక్కడ ఒక 3 ఏమో వేసుకున్నాం అంతే, ఆ మూడిటికే పట్టుకో. ఆ మూడిటికే చూడండి ఎంత బాగా వస్తుంది సైజ్ చూడండి ఒకసారి. ఇదిగోండి సైజు వైట్ బెండ ఇది. ఈ సీడ్స్ కూడా పంపిస్తాం మీ అందరికీ. ఇదిగోండి ఫుల్ బెండకాయలు. ఇప్పుడు మనం డైట్లో బెండకాయ కూర బాగా తినొచ్చు, బెండకాయలో ఏ ఫ్యాట్ ఉండదు ఏముండదు అండ్ మంచి హెల్దీ కూడా. బెండకాయలు బెండకాయలతో కూడా హెయిర్ స్మూత్గా అవుతుంది, ఒక హెయిర్ హ్యాక్ కూడా ఉంది అది కూడా షేర్ చేద్దాం దాని దాని. ఎందుకంటే బెండకాయలు పుష్కలంగా ఉన్నాయి కదా మన దగ్గర. ఇదిగోండి ఇదిగోండి బెండకాయలు తీసుకున్నాను అక్కడ పెట్టేసిరా పాప డైనింగ్ టేబుల్ మీద పెట్టినారు. ఈ బెండకాయలతో ఇదే ప్రాబ్లము, చేతులన్నీ ఇచ్చింగ్ వస్తూ ఉంటాయి. ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి వదిలేసిన అది మాత్రం తింటాను. ఇది మర్చిపోయాను ఇంకోరా పొడు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు ఒకసారి, ఇవి కూడా బెండలే ఇంకా రాలేదు వస్తున్నాయి ఇవన్నీ. ఇది వచ్చేసి మన ఏమంటారు ఉల్లక్క, ఉల్లక్క కాదురా మొన్న మనం పెట్టినాం కదా చామగడ్డ. చామాకులు తీసుకొని ఒక 3-4 ఇతో కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పెద్దగా అవుతాయి కానీ ఇది చూడండి సేమ్ మన తామర హక్కులు ఉన్నట్టే ఉన్నాయి. ఇంకా పెద్దగా అవుతాయి కానీ ఇంకా నేను తినాలనిపించి తెంపుతున్నా. ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి రండి తెంపుతారా తెంపుతారా. ఇగోండి చామాకులు చాలా ఇష్టం, మొన్న కూడా చాలా ఇష్టం చామాకులు. గట్టి పట్టుకోకున్నాను లూజ్గా పట్టుకో, గట్టిగా పట్టుకుంటే ఇన్ని వెళ్ళినాయి అన్నమాట చామాకులు. చామాకు పొట్లాలు చేసుకుందాం. ఈ రెసిపీ కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీ. అవి చిన్నగా ఉన్నాయిలే నాన్న వదిలేద్దాం. చామాకులు అయితే ఒక 10-12 వెళ్ళినాయి. ఇందాక బెండకాయ మర్చిపోయినా మా పిల్లలు మళ్ళీ బెండకాయ తెంపారు. సో ఇక్కడ వచ్చేసి పర్పుల్ వంకాయ, ఇవి చెట్లన్నీ తీసేసినాం కదా ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి, అంటే మనకు ఒక రోజుకు సరిపోతున్నాయి అంటే ఒక వెరైటీ. సో ఈ వంకాయలు అయితే ఒక 1/4 కిలో వెళ్ళినాయి అంతే, ఇంకా వస్తూనే ఉంటాయి లేండి సీజన్ కదా.
చాలు మనకు ఒక రోజుకి ఒక 5-6 చెట్లు ఉంచామంతే అన్నీ తీసేసాము. ఇంక ఇక్కడ నల్ల వంకాయలు ఉన్నాయి, దింపుదాం రండి. ఇక్కడ నల్ల వంకాయలు ఇవి కూడా అంతే, ఎక్కువ రాలే, కొన్ని వచ్చినాయి అంతే, ఒక 1/4 కిలో. ఇవి కూడా మూడే చెట్లు ఉంచుకున్నాం, ఎక్కువ చెట్లు ఉంచుకున్నాము. నల్ల వంకాయలు ఇన్ని వచ్చినాయి, వద్దులేనా నాది, చిన్న బాగానే ఉందా, ఇదిగోండి. ఇవి కూడా 1/4 కిలో అన్న వచ్చినాయి, బ్లాక్ గుత్తి వంకాయలు ఇక్కడ పెడుతున్నాం. ముళ్ళ వంకాయలు కూడా ఉంచినాం కానీ అవి ఎక్కువ ఏం రాలేదు. ఇంకా కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం రండి. సో ఇక్కడ అంతా వంకాయలు ఉంటాయి కదా, వంకాయలు తీసేసినాము. నేను మొన్న 4 రోజులు ఫామ్కి రానప్పుడు ఏమేసిందిరా మమ్మీ జొన్నలు, ఏ మొలిచినాయా జొన్నలు, మొలిచినాయి. ఏ చూపట్టు, ఇగోండి మా గోవిందమ్మ పిల్లలు చూపిస్తారు చూడండి. జొన్నలు వేసిర్రు, జొన్నలు వేసిర్రు, నువ్వులు వేసిర్రు, ఇంకేమేసిర్రా, ఇగోండి ఇవంతా ఒక అమ్మ పసుపు నేను ఉన్నప్పుడు వేసినాం రా. ఇవన్నీ జొన్నలు జల్లిర్రు, అటు నువ్వులు జల్లిర్రు, ఇక ఈ మొలిచినాయి. ఇంక అటు బెండకాయలు ఉన్నాయి, దంపుదాం ఇగోండి. ఇవంతా కూడా బెండకాయలు, ఇవి విత్తనాలు రెడీ అయిన బెండకాయలు. మనం ఒక 4 రోజులు ఎండేస్తే ఇగో గలగలా ఉంటున్నాయి, ఇట్లా రెడీ అయిపోతాయి. ఇవన్నీ దింపాలి. సో ఇదంతా గంగవైల కూర. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే గోవిందమ్మ తెంపమంటే మళ్ళీ వచ్చినప్పుడు తెంపుతా అన్న, ఇది ఇప్పుడు ఇట్లా అయింది, బట్ స్టీల్ లేతగానే ఉంది. దీంట్లోకి మన పొలంలో కాసిన మామిడికాయ వేసి మంచిగా పప్పు చేసుకుందాం. సో ఇది ఆర్గానిక్ గంగవాయల కూర. దీంతో మన పొలంలో మామిడికాయ వచ్చింది, ఆ మామిడికాయ పప్పు వేసుకుందాము. తర్వాత ఒకరోజు గంగవాయల కూర, మళ్ళీ నేమో టమాటో కలిపి కూర వండుకోవచ్చు. ఇప్పుడు మనం డైట్లో ఇట్లా గ్రీన్స్ ఎక్కువగా తింటే మంచిది, కారం తక్కువగా వేసేసి ఎక్కువ గ్రీన్స్తో ఉండాలి. అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, 1000 వేలు పెట్టినా దొరకదు ఇంత మంచి ఆర్గానిక్ కూర. మొత్తం దింపేస్తున్నాయిగా, లాస్ట్ టైం వచ్చినప్పుడే దింపుదాం అనుకున్నాం కానీ సర్లే మళ్ళీ దింపుదామని పోయినాం, ఈసారి ఇంక ఎక్కువైంది. ఇక నేను ఏం దింపినాయి మా పిల్లలు ఇద్దరు ఇగో ఇట్లా పోటీకి వస్తారు, ఇట్లా ఉంటుంది మా కథ. మొత్తం దింపేద్దాం గంగవాయల కూర, ఎందుకంటే ఇప్పటికే కాయ వస్తుంది కొంచెం. ఇవి నేను చెప్పాను కదా, ఇవి ఏం చేసామంటే ఎరువు వస్తుంది అని చెప్పి ఇట్లా రౌండ్స్ వేసేసి వీటిలో మట్టి నింపి కొంచెం, మనం లాస్ట్ టైం నేను వీడియోలో ఎరువు చూపించాను చూసారా, ఘనజీవామృతము, పంచగవ్య అవన్నీ వేసేసి ఇట్లా వేసామన్నమాట, చాలా బాగా వచ్చింది. అసలు చూడండి మీకు కూర ఎదుగుదలతోటే మీకు ఎంత బాగా పనికొస్తుందో తెలుస్తుంది. మట్టి అంతా మళ్ళీ ఇట్లా కొట్టేసుకోవాలి, మళ్ళీ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓ రోజు పప్పు, ఓ రోజు కూర, ఓ రోజు రోటి పచ్చడి చేస్తే ఆహా, అసలు ఆ ఫ్రెష్నెస్ చూడండి ఎంత బాగుందో, పైన పైన అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కూర, సూపర్ ఉంది అసలు. ఇప్పుడు వాటర్ వండి అమ్మో, మళ్ళీ ఇందులో మళ్ళీ ఈసారి వేరే రకం ఏదన్నా వేసుకోవాలి, మళ్ళీ ఎంత వచ్చింది చూడండి, అసలు బుట్ట నిండొచ్చింది, చాలా హెల్దీగా ఉంది దట్టు, భలే హ్యాపీ అనిపిస్తుంది అబ్బాయి ఇట్లా వండిస్తే చూడండి, హెల్దీ మంచి, చాలా హెల్దీ ఉంది. ఇక్కడ మెంతం కూర వచ్చింది, ఇలాంటి 4 వేసినాం అన్నమాట మనం మడుల్లాగా. మడులు కట్టిస్తే కాస్ట్ ఎక్కువ అవుతుందని ఇట్లా సిమెంట్ ఉంటాయి కదా, ఇవైతే మనకు 220 రూపీస్ పడతాయి అంతే. మనం ఇట్లాంటివి తెచ్చుకుంటే ఎరువు ఈ మొక్కల వరకే, మనం ఏదైతే ఇందులో వేస్తున్నామో దాని వరకే వేసుకోవచ్చు అన్నమాట మంచిగా. అందుకని ఇంకా ఎరువు వేయటానికి అనుకూలంగా ఉంటుందని ఇట్లా తెచ్చినాము మెంతం కూర. అందులో కొంచెం మెంతం కూర కూడా వేసినాం, మెంతం కూర కూడా వచ్చింది, దింపుతున్నాం. మెంతం కూర కూడా అన్నిట్లా వేస్తాను నేనైతే, దీన్ని కొత్తిమీర ఎట్లా వాడతామో మెంతం కూర మునగాకు కూడా సేమ్ అట్లనే వాడతా. ఇగో ఎట్లుంది చూడండి, నీకేం తెలుసు నువ్వు కూడా చెప్తున్నావు సుషిరా, ఎట్లా చెప్తారో మా పిల్లలు కూడా. ఇగోండి కొట్టుకోకరి, కొట్టుకోకరి, ఇగోండి ఇలా ఇంకా వేరే కూరగాయలు వేసినాం, అవి ఇంకా రాలే, ఇప్పుడైతే ఇంతవరకు వచ్చింది, కొద్దిగా వేసినాం మెంతం కూర. ఇగోండి ఒక కట్ట అంత దింపినాం అంతే, కట్ట అంతే వచ్చింది, ఇంకా కట్ట అంతేం రాలేదు, ఒక కట్ట అంత వచ్చింది మెంతి కూర.
ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టమాటాలు దింపడం అయి వద్దు నాన్న తీసుకుంటాం. ఇక్కడ ఏదో కూర వేసినాం, అది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది రావడము. తర్వాత తోటకూర, ఇది ఇక్కడ తోటకూర వేసినాం. ఈడ పాలకూర వేసినాం, అది వస్తుంది. ఈడ కూడా వెరైటీ కొంచెం వెరైటీ వేసినాము, అవి కూడా వస్తున్నాయి. ఇంక ఇవి కూడా ఇట్లా నాలుగు వేసినాము, ఇంకొక నాలుగు వేరే దగ్గర వేసినాము, అవి కూడా చూపిస్తా. ఇగోండి వంకాయలు, ఇది విత్తనాలకు వదిలేసినాము, రెడీ అవుతుంది. ఇలాంటివి తెంపితే మనకి విత్తనాలకు వస్తాయి. తర్వాత వంకాయలు ఇవి పోయినసారి వెళ్ళినాయే, ఇంక వండలే, కనీసారి ఏమన్నా వెళ్తే తీసుకెళ్దాం. ఇగోండి ఇంతలా ఉంది చూడండి, పడేనా అది పుచ్చిపోయింది. ఇగోండి ఇది తెంపు, ఇది ఇది పచ్చిపులుసు చేస్తే సూపర్ ఉంటుంది. మొన్న అట్లనే చేసినా మస్తు ఉంది టేస్ట్. ఇంట్లో అగోర కింద ఉంది లావువి, ఈ లావు అంత పెద్దగా చూడండి. ఇగోండి ఇలాంటివి పచ్చిపులుసు కాల్చి పొయ్యి మీద పచ్చిపులుసు చేస్తే సూపర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. వంకాయలు ఇంకున్నాయి కదా. ఇగోండి ఇక్కడ పచ్చిమిరపకాయలు వచ్చినాయి, అయితే టమాటాలు కూడా ఇంకా పచ్చికాయలు ఉన్నాయి, ఇంకా పండాలి టమాటాలు. ఇలాంటివి ఉన్నాయి టమాటాలు, ఇంకా కాలేదు. పచ్చిమిరపకాయల వరకు అవుతున్నాయి, అవి దింపుకెళ్దాం. పచ్చిమిరపకాయలు ఇప్పుడు బాగానే వెళ్తున్నాయి మనకి, మన ఇంట్లోనే కొనకుండా. ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ చూడండి అసలు చిన్న చెట్లకి ఎట్లా వచ్చినాయో, వేరే దగ్గర అయితే బాగా ఎక్కువ వచ్చినాయి అనుకుంది చూడక్క. ఇంకోటి ఇవ్వండి ఇట్లా, ఇవన్నీ పచ్చిమిరపకాయలు చిన్న చెట్లకు చిన్నవి వస్తాయి పెద్దగా సార్ మేడం. ఇదిగోండి ఇక ఇక్కడ చూడండి ఎట్లా వచ్చింది పచ్చిమిరపకాయలు. ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి, అక్కడ కూడా తెంపుకుందా. ఎన్ని పచ్చిమిర్చి ఇవి బాగా వచ్చినాయి చూడండి, పచ్చిమిరపకాయలు తెంపుదాం. ఇదిగోండి ఒక్క చెట్టుకే చూడండి ఎట్లా కాసినాయి పచ్చిమిర్చి. ఇవి కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని, నాన్న పట్టుకో మొత్తం ఆకంతా రాలొస్తుంది, జాగ్రత్తగా తెంపు. నేను తెంపుకుంటా కదరా, ఈ పిల్లలు వినరమ్మ మా పిల్లలు. చూసారా అట్లుంటారు వాళ్ళు కూడా తెంపుతారంట, చాలా వెళ్తాయి. అన్ని వెళ్ళినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు ఇది. ఇప్పుడైతే చూడండి ఇంకా చాలా ఉన్నాయి, ప్రతి చెట్టుకు చూడండి ఎన్ని ఉన్నాయో. కారం కూడా బాగున్నాయి, ఈజీగా వెళ్తాయి ఒక్కొక్క చెట్టుకు 10-20. సో చూడండి పచ్చిమిర్చి అయితే 1/2 కేజీ పైన వచ్చినాయి. ఆర్గానిక్ ఫార్మింగ్లో అన్నిటికంటే పచ్చిమిర్చి పండించడం చాలా టఫ్, ఎందుకంటే పచ్చిమిర్చికి చాలా ఎక్కువ డిసీజెస్ వస్తాయి అన్నమాట, ఆకుముడత ప్రాబ్లము, పేను బంక ప్రాబ్లం అట్లా ఎక్కువ వస్తాయి. సో అయినా కూడా మన ఇంటి మందం అయితే మనం పండించుకోగలుగుతున్నాం. నాకు ఇవి ఆల్మోస్ట్ ఆలు 15 డేస్ వస్తాయి, మళ్ళీ ఈ లోపల మళ్ళీ వచ్చేస్తాయి. అందుకే ఎక్కువ చెట్లు పెట్టుకున్నాం అన్నమాట. బేసిక్గా టమాటో తప్ప మిగతా ఎన్ని వస్తున్నాయి, టమాటో కూడా ఇంకొక 2 వారాల్లో అట్లా రావచ్చు, ఎందుకంటే అవి కూడా బాగానే చెట్లు పెద్దగా అవుతున్నాయి. సో పచ్చిమిర్చి అయితే ఈసారి నెలినాయి. తులసిలో ఒక రకం అనమాట, దీన్ని ఏం చేయాలి అన్నది నేను మీకు వీడియోస్లో చెప్తా. సో ఇది పెప్పర్ తులసి, మింట్ తులసి, లవంగ తులసి అట్లా మన దగ్గర చాలా తులసిలు ఉన్నాయి. ఇది ఒక వెరైటీ, ఇది ఉచ్చిది కూడా తినొచ్చు. అండ్ ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చాలిగోయిందమ్మా. ఇగోండి ఇది ఒక రకం తులసి, ఇవన్నీ గ్రీన్ టీలు మన కషాయాలు చేసుకోవడానికి పనికొస్తాయి అన్నమాట. ఇది 2 వెరైటీలు, 2 వెరైటీస్, ఇంకొక వెరైటీ అటు సైడ్ ఉంది, తెంపుదాం. ఈ జామాకులు, వీటితో కూడా జామాకు కషాయం, జామాకు టీలు చేసుకుందాము. అందుకే జామాకులు కూడా కొన్ని తీసుకెళ్తున్నా. వద్దు నాన్న అది, ఒక 20 గల జామాకులు తీసుకెళ్తున్నా. చాలా ఆయుర్వేదిక్ మొక్కలు కూడా పెట్టినాం మనం మన పొలంలో. ఇక్కడ వచ్చేసి మన ఇలాచీ అన్నమాట, ఇది ఇలాచీ మొక్క. ఇవి కూడా ఇలాచీ ఆకులు కూడా కొన్ని తీసుకెళ్ళి. వద్దు నాన్న ఆగు, మన చెట్టు చిన్నగా ఉంది డ్యామేజ్ అవుతుంది, నేను దింపుతా. మా పిల్లలు అసలు ఊపిరాడనిస్తలేరు, కానీ ఇంకేం చేస్తాం, పిల్లలకి ఇంట్రెస్ట్ కాబట్టి ఏమనలేం మనం. ఇదిగోండి ఇది ఇలాచీ మొక్క, ఇవి కూడా నేను 2 పెట్టుకున్నా. వీటి ఆకులు కూడా మన మనకి ఇక్కడ ప్లేస్లో మనకు కాయకున్నా కూడా మన క్లైమేట్కి మనకి ఆకులు చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. సో ఇదిగోండి ఇన్ని దింపిన మన ఇలాచీ ఆకులు, వీటన్నిటితో ఏం చేయాలో నేను మీకు చెప్తా, ఓకేనా? ఇలాచీ ఆకులు ఇవి. ఈ వీడియోలో మా పిల్లలు అరుస్తా ఉంటారు, అయ్యే ఆ పూలు ఎవర్రా తెంపింది, ఎవర్రా పూలని తెంపింది, ఇప్పుడు వాళ్ళని కట్టేస్తా, ఇప్పుడు ఆడిని గుంజకు కట్టేస్తా, ఆగురు మిమ్మల్ని ఆగండి, ఇప్పుడు కట్టేసడే. మరి ఎవరు తెంపిర్రా,
గోయిందమ్మ మొత్తం పూలు తెంపిర్రే ఇల్లు. సో ఇవి చూడండి, ఇదైతే మన తమలపాకు చెట్టు, ఇది కూడా కావాలి మనకి. ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ కషాయాలు చేసుకోవాలి. ఇవి కూడా తెంపుతున్నా, ఒక 5-6 ఆకులు తెంపుతున్నా. ఈడ వాయిస్ ఓవర్ ఇచ్చిడే మన పిల్లల అరుపుకి. ఇగోండి కొన్ని తమలపాకులు అయితే తెంపినా. నేను వచ్చానంటే గోవిందమ్మ పిల్లలు నా చుట్టే తిరుగుతూ అది మేడం ఇది మేడం అది వచ్చింది మేడం ఇది వచ్చింది మేడం అని చెప్పి అల్లరల్లరి చేస్తారు. ఇంకా పిల్లలు అంత ప్రేమకు వచ్చినప్పుడు అవాయిడ్ చేయకుండా ఇక నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లా హార్వెస్ట్ చేస్తాను అనమాట ఎవ్రీ టైము. సో ఇక్కడ వచ్చేసి శంఖుపూలు తెంపుతున్నాను. మన బ్లూ టీ చూసారు కదా మన డైట్లో, అలా దానికోసమే ఈ మొక్కలు ఒక 2-3 కలర్స్ పెట్టాను. ఇలా బ్లూ ఏమంటారు శంఖుపూలు తెంపాను. అదేవిధంగా పారిజాతం లీవ్స్తో కూడా కషాయం తాగినా వాటర్లో సోప్ చేసి తాగినా మంచిదన్నమాట. అవి కూడా కొన్ని తెంపుకున్నాను. అండ్ ఇక్కడ కరివేపాకు కూడా మనకి కుప్పలు కుప్పలుగా మొలుస్తుంది. ఆ కరివేపాకు అంతా కూడా తీసుకెళ్తున్నాను. అసలు ఇదంతా ఇంత హార్వెస్ట్ చేస్తున్నప్పుడే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది నాకైతే మనసులో. ఒకవేళ కూరలోకి చాలా ఉన్నాయి కాయలు, కానీ ఒకటి లావుకాయ ఒక్కటి తీసుకెళ్దాం పప్పులోకి. ఇదిగోండి ఒక్క కాయ. ఇదిగోండి ఇది 2 స్టార్ ఫ్రూట్స్ పండినాయి. ఈ 2 స్టార్ ఫ్రూట్స్ కూడా తెంచుకుందాం. ఈరోజు అయితే ఇన్ని వెజిటబుల్స్ వచ్చినాయి. గంగవాయల కూర, మెంతి కూర, ఇదేమో పుదీనా, పచ్చిమిరపకాయలు ఉన్నాయి లోపల, 2 రకాల గోంగూర, తర్వాత బీరకాయలు, ఈ ఆకు మన చామాకు, ఒక పొప్పడికాయ, 4 రకాల వంకాయలు, దోసకాయలు, కలమాకు, తమలపాకులు, జామాకులు, తర్వాత బెండ విత్తనాలు, ఎనుగుదంతం బెండ, బీర, తెల్లబెండ, ఇవి బీరకాయలు. ఇవన్నీ చూడండి అసలు ఎన్ని వచ్చినాయి. ఇవ్వండి గోర్చిక్కుళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో, ఫుల్ గోర్చిక్కుడు కాయలు, బెండకాయలు, ఇవన్నీ విత్తనాల కోసము. తర్వాత మునగాకు, ఇవన్నీ సీడ్స్ కోసం కూడా అనమాట. అన్ని సీడ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ లోపల సీడ్స్ రెడీ అవుతాయి. అందరికీ సీడ్స్ పంపిస్తా ఖచ్చితంగా. మీరు అడ్రస్ మాత్రం పెట్టడం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? బా ఇక అన్నీ ప్యాక్ చేసుకుంటుంటే దేవుడికి పూలు తెంపడం మర్చిపోయామన్నమాట. ఇంకా లాస్ట్ మినిట్లో పూలన్నీ కూడా తెంపి ఇంకా బయలుదేరాము. అదేవిధంగా మన దగ్గర తులసిలో కొన్ని రకాలు ఉన్నాయి, అవి కూడా నేను డైలీ టీ తాగుతానమాట. అవి కూడా కొన్ని కట్ చేసుకున్నాను. దేవుడికి పూలు కూడా కట్ చేసుకొని ఇకైతే సిటీకి బయలుదేరాము. ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో అండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్. Thank you.